தல்யன்னி மாய்முளை தந்த மாயப்பேயுயில் மாய்த ஆயமாயனே மாமனனே மாதவா ஓதன்மாலை கொண்டு உன்னை போதால் வணங்கே நேலும் பூத்தன்மாலை நெடுமுடிக்கு புனையும் கண்ணி எனது உயிரே ஆழ்வார் திருவடிகளே சரணம். யோ நித்யமச்சுத பதாம்புஜைக்வருக்மா வியாமோகத ஸ்ததிதராணி திருணாய மேனே அஸ்மத் குரோர் பகவதோசித ஏக சிந்தோ ராமானுஜஸ்ய சரணவு சரணம் பிரபத்யே. திருவாய்மொழிலோ 4வ பத்துலோ 4வ சதகல்லோ 3வ தசகல்லோ 4வ பாசுரான்னி இவாழ அனுசந்தானம் சேஸ்குண்டுனோம். மாய்த்தலெண்ணி வாய்முலைத்தந்த மாயப்பேயுயிர் மாய்த்த ஆயமாயனே வாமனனே மாதவா பூத்தன் மாலை கொண்டு உன்னை போதால் வணங்கேனேலும் நின் பூத்தன் மாலை நெடுமுடிக்கி புனையும் கண்ணி எனதுயிரே. புனையும் கண்ணி எனதுயிரே, நான் பிராணாலே நீக்கு சமர்ப்பிச்சே புஷ்பமால. தேனிக்கு நின் பூத்தன் மாலை நெடுமுடிக்கி உன்னதமைன கிரீட்டானிக்கு சமர்ப்பிச்சே புஷ்பமால நா பிராணாலு அண்டினார். அண்டே பரமாத்மா சிரஸ்ஸு மீத ధరిస్తున్నారు ఎవరిని? నమ్మాళ్వారిని. పరమాత్మ తన శిరస్సు మీద కిరీటానికి అలంకరించుకునే మాలగా ధరిస్తున్నారట. అలా ఆళ్వారు సమర్పిస్తున్నారు. దీనికంటే ముందర, అంటే ఇది చెప్పే ముందు, ఎందుకని అలా కిరీటానికి మాలగా అని చెప్తున్నారంటే, ఈయన చేసినవి ఏమేమి చేష్టితాలు? మాయితలెన్ని వాయుములై తంద మాయప్పే వీర్ మాయిత. మాయితలెన్ని అంటే పరమాత్మకే అవజ్ఞం కలిగించి జగదాధార రూపుడికే అవజ్ఞం కలిగించాలని, అంటే ఒక సన్నిహితురాల తల్లిలాగా తల్లి రూపంలో వచ్చింది పూతన అనే రాక్షసి. ఈ పూతన బలిచక్రవర్తి కూతురు. బలిచక్రవర్తి దగ్గరకు వామన రూపంలో శ్రీమన్నారాయణుడు దానవడగడానికి వెళ్ళినప్పుడు 3 అడుగులు దానవడిగే సందర్భంలో ఈ పిల్లవాడిని చూసి ఆయన కూతురు అనుకుందట. ఎవరైనా పిల్లవాడిని ఎత్తుకోవాలనుకుంటారు, లాలించాలనుకుంటారు, కానీ ఆమె అనుకుందట ఈ పిల్లవాడికి పాలివ్వాలి అనుకుందట. అందుకనే తర్వాత జన్మలో ఆమె పూతన అనే రాక్షసిగా పుట్టి మాయ రూపంలో వచ్చి, అంటే రాక్షసి రూపంలో రాకుండా తల్లి రూపంలో వచ్చి కంసుడు పంపగా వచ్చి కృష్ణుడికి విషపు పాలను ఇవ్వాలి అనుకుంటూ వచ్చిందట. ఈ విషపు పాల వల్ల కృష్ణుడికి ఏమన్నా అవధ్యం జరగాలి తప్ప నాకు జరగకూడదు, మరెవరికి జరగకూడదు అనుకుంటూ వచ్చిందట. కానీ ఆమె తలంపు ఏమైంది, ఆమెకే అవధ్యం జరిగింది, ఆమెని సంహరించాడు కృష్ణుడు. పరమాత్మ ఇది పెద్ద కష్టపడి చేసిన చేష్టితం కాదు. పూతన సంహారం అనేది అతి సులువుగా, అతి సామాన్యంగా పసిబిడ్డ రూపంలో, పసిబిడ్డకు నిరూపకమైన రూపంలోనే పాలు తాగి పూతన సంహారం చేశారు. జగదాధారకుడైన నారాయణమూర్తికి అవధ్యం తలపెట్టడం అంటే జగత్తుకే అవధ్యం తలపెట్టడం కదా, అలాంటి ఉద్దేశంతో ఆమె వచ్చింది. కానీ ఈయన అతి చిన్న చేష్టితంగా, లీలగా, సునాయాసంగా ఆమె ప్రాణాల్ని సంహరించాడు. పైగా ఆమె ఎలా చనిపోయిందట, చనిపోయిన తర్వాత 12 మైళ్ళ దాకా ఆమె శరీరం పడి ఉంది. అలా పడి ఉన్న శరీరం నుంచి సహజంగా పూతన అంటే దుర్గంధం, మరి పూతి అంటే దుర్గంధం రావాలి, రాక్షసి కదా, ఆమె ఆలోచనలు కూడా దుర్మార్గమైనవి కాబట్టి ఆమె శరీరం నుంచి దుర్గంధం రావాలి. కానీ దుర్గంధం రాకుండా సువాసనలు వచ్చినాయి. ఎందుకనంటే ఆమె శరీరం మీద ఆడుకుంటున్నది ఎవరు, ఆమె శరీరానికి ఎవరి స్పర్శ తగిలింది, ఆమె ప్రాణాలు తీసింది ఎవరు, ఆమె పాలు తాగిందెవరు, శ్రీమన్నారాయణుడు కృష్ణుడు. కాబట్టి కృష్ణుడి స్పర్శ వలన ఆమెకున్న పూతనకు ఉన్న పూతి మొత్తం పోయింది, అంటే దుర్గంధం అంతా పోయింది, దూరాలోచనలన్నీ, అంటే
దుర్మార్గంగా ఉన్న భావనలన్నీ పోయినాయి. ఆమె సుగంధ వెదజల్లే ఒక కట్టెలాగా పడి ఉంది. అంటే అంత సులభంగా సునాయాసంగా పూతన సంహారం చేశాడు. అయితే ఆ రోజున పూతన సంహారం చేసినప్పుడు వెంటనే తల్లి యశోద పరుగు పరుగున వచ్చి చూసి, అయ్యో ఇంత పెద్ద రాక్షసి పడి ఉంది, ఈ రాక్షసి మీద ఈ పసిపిల్లవాడు ఆడుతున్నాడు, అయ్యో ఏం జరిగింది ఆ బిడ్డకు అని భయపడి వెంటనే ఆ బిడ్డను తీసుకొని పాలిచ్చి ఉపచారాలు చేసిందట. ఆయమాయనే ఆయమాయనే గొల్ల పిల్లవాడు, ఆయమాయనే వామననే మాధవ. మరి ఆయమాయననే చెప్పాక వామననే వామన చరిత్ర ఎందుకు అంటే, నమ్మాడి వాళ్ళకు వామన చరిత్ర మీద అత్యంత ప్రేమ. మాయావి చరిత్ర ఇక్కడ ఈ రెండిట్లోనే, అంటే పరమాత్మ యొక్క మాయ కృష్ణ చేష్టితాల్లోనూ వామన చేష్టితాల్లోనూ కనపడుతుంది. కాబట్టి ఎక్కడ కృష్ణుడు అన్నా వెంటనే వామన అనేది కూడా నమ్మాడి వాళ్ళు చెప్తూ ఉంటారు. వామనని ఆ వామనుడు కూడా ఎలా వచ్చాడు, మాయావిగానే వచ్చాడు. సర్వ సౌందర్యం సర్వగంధం సర్వ రసం రూపమైన శ్రీమన్నారాయణుడు ఒక చిన్న పిల్లవాడిగా, అంటే కురూపిగా వచ్చి అడగడమే తెలియదు. శ్రీ మహాలక్ష్మికి దవుడు శ్రీమన్నారాయణుడు, శ్రీనే ధరించినవాడు శ్రీధరుడు, శ్రీ మహాలక్ష్మికి దవుడు శ్రీ మహాలక్ష్మికి భర్త అయిన శ్రీమన్నారాయణుడు అడగడమే తెలియదు ఆయనకి. అలాంటి వాడు ఇంద్రుడి కోసం అడగడానికి వచ్చాడు. ఎవరి దగ్గరికి, మహాబలి దగ్గరికి వచ్చాడు. మావలి తా మూవడి అని అంటే ఒకళ్ళ దగ్గర ఒక వస్తువు యాచించాలి అని అంటే ఎలా అడగాలో తెలియక మావలి తా మూవడి ఆ పదాలు కూడా సరిగా పలకడం, అంటే ముద్దు మాటలు ఇంకా తెరనివాడు, చిన్నవాడు, పొట్టివాడు అంటేనే లోకంలో చిన్న చూపు. అలాంటి జగన్మోహనాకారుడైన శ్రీమన్నారాయణుడు ఒక అనాకార రూపంలో వచ్చాడు, అది మాయ. అట్లానే శ్రీ మహాలక్ష్మి దౌడైన వాడు ఒక మూడడుగులు యాచించడం కోసం బలిచక్రవర్తి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఇది కృష్ణజింక చర్మాన్ని భుజం మీద కప్పుకున్నాడు. ఎందుకనంటే ఎప్పుడు కూడా మాధవుడు మాధవిని అంటే మా మహాలక్ష్మిని ధరించిన వాడే తప్ప మహాలక్ష్మి లేకుండా శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఉండడు. అంటే ఆయన హృదయంలో ఈమె అధివసించి ఉంటుంది. మరి ఇక్కడ యాచనకు వచ్చినప్పుడు బ్రహ్మచారిగా వచ్చాడు కదా, బ్రహ్మచారి భార్యతో వస్తే బ్రహ్మచారి ఎలా అవుతాడు, అందుకని ఆ జింక చర్మాన్ని భుజం మీద అంటే అమ్మవారు వేంచేసి ఉండే హృదయం మీద తెరలాగా వేశాట. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు కానీ మహాబలి వైపు చూసిందంటే ఆమె కృప ఆయనకు దొరికిందంటే ఆయన దగ్గర నుంచి రాజ్యలక్ష్మిని ఈయన పొందలేరు, అందుకని కూడా తెరవేశారట. అమ్మవారు అడిగిందట, ఏంటి ఇలా తెరవేస్తున్నారు అంటే అంతఃపుర కాంతలు లోకానికి కనపడకూడదు అందుకనే తెరవేశాను అని చెప్పారట. అలా ఒక జింక చర్మాన్ని కప్పుకొని పొట్టివాడుగా మూడడుగులు అడగడానికి వచ్చి మూడడుగులు పొంది ముల్లోకాల్ని కొలిచినవాడు కాబట్టి మాయావి. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ విశేషం, కృష్ణుడికైనా వెంటనే అక్కడ తల్లి ఉండి శైత్యోపచారాలు చేసింది, వెంటనే పాలనిచ్చింది, దిష్టి తీసింది, కాళ్ళు కడిగింది, బొట్టు పెట్టింది, ఏవో ఆమె చేయగలిగినంత. ఎందుకంటే ఇంత పెద్ద రాక్షసి మీద పడి ఆడుకుంటున్నాడు ఈ పిల్లవాడు, ఏమవుతుందో ఏమిటో, ఏమీ కాదు, ఏమీ కాలేదు. అయినా కూడా తల్లి కదా వ్యధ చెంది చేయవలసిన ఉపచారాలన్నీ చేసింది. కానీ ఈ వామనుడికి అక్కడ ఉపచారాలు చేసేవాళ్ళు ఎవరూ లేరు. కృష్ణుడికేమో రాక్షసి తన దగ్గరకు వచ్చింది, అంటే కృష్ణుడు ఉన్న చోటికి రాక్షసి వచ్చింది, కృష్ణుడు ఎక్కడాన్ని వెతుకుతూ వచ్చి ఆ ఇంట్లోకి దూరింది, తల్లిలాగా మాయ రూపంలో వచ్చి పాలనిచ్చింది. కానీ వామనుడు బలి చక్రవర్తి ఉన్న చోటికి తానుగా వెళ్ళాడు, అంటే శత్రువు ఉన్న చోటికి, రాక్షసుడు ఉన్న చోటికి తానుగా వెళ్ళి ఒక పొట్టి పిల్లవాడుగా బ్రహ్మచారిగా యాచకుడుగా వెళ్ళి అక్కడ ఆ దానాన్ని పొంది, అంటే బలి చక్రవర్తి ద్వారా మూడడుగుల దానాన్ని పొంది బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచాడు. ఇక్కడ ఈమెనేమో పూతనేనేమో సంహరించాడు, బలి చక్రవర్తికేమో అహంకారాన్ని తొలగించాడు. అట్లా వామనుడికి అక్కడ తల్లిదండ్రి లేరు, ఆప్తులు లేరు, ఎవరూ లేరు శైత్యోపచారం చేయడానికి. అలాంటి వామనా, మరి అలాంటి కష్టాన్ని ఎట్లా తట్టుకొని ఎలా ఆ కష్టం నుంచి ఈయన బయటపడ్డాడు, ఆ రాక్షస ముఖం నుంచి ఎలా బయటపడ్డాడు అంటే మాధవ మహాలక్ష్మిని హృదయంలో ధరించినవాడు. ఆళ్వార్లు ఏమని చెప్తున్నారు, అది నీ శక్తి కాదయ్యా, మా అమ్మవారి శక్తి, నువ్వు
మాధవుడివి కదా, అందువల్ల అమ్మవారు హృదయంలో వేయించేసి ఉండడం వల్ల నీకు అక్కడ రక్ష జరిగింది. లేకపోతే మాగతేం కాను, నీకేమన్నా జరిగితే మాగతేం కాను. ఆరంభకాలం నుంచి అంటే పూతన మొదటి రాక్షసి కంసుడు పంపిన మొదటి ప్రయత్నం పూతన, అక్కడ మొదలుపెట్టి నందవ్రజంలో ఉన్నన్నాళ్ళు ఎంతోమంది రాక్షసులు వచ్చారు. ఆ తర్వాత యుద్ధాలు తిని ఇవన్నీ తప్పించుకొని బయటపడ్డాడంటే దానికి కారణమేమిటి? రుక్మిణీదేవి యొక్క మాంగళ్య సూత్ర మహిమ, అదే వీటన్నిటికీ హేతువు అని ఇక్కడ అంటున్నారన్నమాట. వామనుడుగా బలిచక్రవర్తి దగ్గర దానం పొందడానికి వెళ్ళినప్పుడు, అలానే ఈ పూతన పాలు ఇచ్చినప్పుడు పూతన్మాలై కొండు మంచి నీటితో కూడిన అంటే నీటిలోని నీటితో కూడిన పూలతో మాలని మంచి పరిమళభరితమైన మాలను పూతన్మాలై కొండు ఉన్నై పోదాలు వణంగే నేను అంటే నిన్ను ఆయా సందర్భాల్లో నేను కొలవలేదు కదా, నిన్ను అర్చించలేదు కదా, పూజించలేదు కదా అంటున్నారు. ఏ ఏ కర్మలు ఎప్పుడెప్పుడు చేయాలంటే ఏ ఏ కార్యాలు ఎప్పుడెప్పుడు చేయాలో అప్పుడు చేయకపోవడం. పోదాల్ వణంగే నేలు అంటే అభిగమనం, ఉపాదానం, ఇజ్జ, స్వాధ్యాయం, యోగకాలం ఇవన్నీ ఆయా కాలంలో అంటే ఐదు వేళల స్వామికి నిత్యకర్మలుగా మనం సమర్పించాల్సినవి. ఆ పోదాలు వణంగే నేలు అట్లా నీకు నేను చేయలేకపోయాను. నిన్ పూతన్మాలై నెడుముడికి అయినా నీ పూతన్మాలై నెడుముడికి, నెడుముడి అంటే స్వామి యొక్క కిరీటం చాలా అంటే కిరీటం అంటే ఏంటి, తల మీద ధరించే ఆభరణం కదా, ఆ కిరీటమే స్వామిత్వాన్ని తెలియజేసేది. ఆ స్వామిత్వాన్ని తెలియజేయంటే చాలా ఎత్తైన పెద్దదైన కిరీటము నెడుముడి, అందుకనే నెడు అని ఇంకొక విశేషణం చేర్చారు. పెద్దదైన కిరీటము పూతన్మాలై నిన్ పూతన్మాలై నీ కిరీటానికి పుష్పమాలగా పునయం కణి అనదీరే, నీ కిరీటానికి అలంకరించే పూలమాల నా ప్రాణాలే అన్నారు. అంటే ఇక్కడ ఆళ్వార్ల ప్రాణాలనే శ్రీమన్నారాయణుడు తన శిరస్సు మీద ఉంచుకున్నాడు. అంటే ఆళ్వార్ల స్థానం ఇక్కడ శ్రీమన్నారాయణుడి శిరస్సు మీద, ఆయన ధరించే కిరీటానికి మాలగా అలంకరించుకున్నారు. అలా అంటే ఆ మాల అలంకరించుకోవడం వలన ఆయనకి ఆయన యొక్క తేజస్సు పెరిగింది, ఆయన గొప్పతనం పెరిగింది. ఎందువల్ల అంటే ఆళ్వార్ల శ్రీ సూక్తుల వలన శ్రీమన్నారాయణ తత్వం లోకమంతా వెదజిల్లబడింది కాబట్టి, అంటే లోకానికంతా అవగతమైంది కాబట్టి శ్రీమన్నారాయణుడి గురించి చెప్పిన పుష్పమాలికలే ఈయన ముందరే అన్నారు. వీరి వాచక మాల పుష్పమాలగా స్వామి కిరీటానికి చేరింది. అంటే స్వామి యొక్క స్వామిత్వాన్ని లోకానికి తెలియజేయడం, స్వామి యొక్క స్వామిత్వాన్ని చూసి ఆళ్వార్లు సంతసించడం, అలానే ఆళ్వార్ల ప్రణయత్వానికి స్వామి అంటే శ్రీమన్నారాయణుడు ఆనందంతో ఆయన ప్రాణాలనే తన కిరీటానికి పుష్పమాలికగా అలంకరించుకోవడం ఈ పాసుల్లో చెప్పారు. ఆళ్వార్ ఆచార్య రెంబెరుమానార్ తిరువిళ్ళే శరణం. முளை தந்த மாயப்பேயுயிர் மாய்த ஆயமாயனே மாமனனே நெடுமுடிக்கு புனையும் கண்ணி எனது உயிரே ஆழ்வார் திருவடிகளே சரணம்